హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మిస్టర్ నోటా వైటీ. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పబ్జి మొబైల్ ఇండియా ఎందుకు డిలే అవుతుంది. సో గైస్, దీని మీద చాలామంది చాలా వీడియోస్ చేశారు గైస్, ఒక్కళ్ళు కూడా ప్రాపర్ రీజన్ అనేది ఇవ్వలేదు ఎవ్వరు. సో గైస్, ఈరోజు ఈ రీజన్ని నేను మొత్తం చెప్పేస్తాను ఎందుకు పబ్జి మొబైల్ మనకి డిలే అవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గైస్, పబ్జి మొబైల్ అనేది ఇండియా వాళ్ళు బ్యాన్ చేసిన యాప్. సో ఒక్కసారి ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్ మళ్ళీ ఇండియాలో రావాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది గైస్. ఒక్కసారి బ్యాన్ చేశారంటే దాంట్లో ఏదో ఉంది కాబట్టి బ్యాన్ చేశారు. సో అది మళ్ళీ అన్బ్యాన్ అవ్వాలంటే వాళ్ళు దానికి కరెక్ట్ రీజన్ ఇవ్వాలి. సో ఇప్పుడు అన్బ్యాన్ విషయంకి వచ్చేసరికి అది పబ్జి మొబైల్ ఇండియా అనేది అన్బ్యాన్ అయింది ఇండియాలో. సో అన్బ్యాన్ అయింది, కాకపోతే ఏంటంటే వీళ్ళకి 3 ఫేజెస్ ఉంటాయి. మొత్తం ఒక గేమ్ అనేది ప్లేస్టోర్లో రావడానికి మొత్తం 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఎట్లా అంటే దీనివల్ల సేఫ్ మొత్తం అని చెప్పేసి వీళ్ళు డాక్యుమెంటేషన్ ఇవ్వాలి పబ్జి మొబైల్ ఇండియా. సో ఆ డాక్యుమెంటేషన్ అనేది అయిపోయింది, అది ఫస్ట్ ఫేజ్, అది రిజిస్ట్రేషన్ ఫేజ్. సో అది కంప్లీట్ అయిపోయింది గాయస్. సెకండ్ ఫేజ్ వచ్చేసి దీన్ని ప్లేస్టోర్లోకి ఒక లెటర్ రాయాలి. సో అది కూడా దాని మీద కూడా పిచ్చ వీడియోస్ చేసినారు అందరు కూడా, ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఇంకా వచ్చేసింది పబ్జి ఒక 1 వీక్లో వస్తుంది అది ఇదని. సో ఇది కూడా అయిపోయింది కదా, సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. సో థర్డ్ ఫేజ్ వచ్చేసి ప్లేస్టోర్ వాడు దానిని అందులో ప్లేస్టోర్లో పెట్టాలి. సో ఇక్కడ పెట్టే ముందర మళ్ళీ ఇంకొకసారి రివ్యూకి వెళ్తారు వాళ్ళు యాప్ మొత్తం మంచిగుందా లేదా అని. సో ఇట్లా రివ్యూకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ప్లేయర్స్ డేటా అనేది మళ్ళీ కొంచెం తికమకబడిందంట గాయస్. ప్లేయర్స్ డేటా అనేది ఇది మళ్ళీ సేఫా కాదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తున్నారు. ప్లేయర్స్ డేటా అనేది మొత్తం ఇట్లా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, సో వాటిని నమ్మొద్దు అంటారు కదా. ఇప్పుడు అలా అవుతుంది దీని పని కూడా. సో ఇది కూడా ఒక థర్డ్ పార్టీ యాప్ లాగా చేస్తున్నారు ఇప్పుడు. సో వీళ్ళు ఎప్పుడైతే దీని మీద నమ్మకం కలుగుతుందో, ప్లేయర్స్ డేటా సేఫ్ అనిపిస్తుందో, ఆ రోజు రిలీజ్ అవుతుంది గాయస్ పక్కాగా. సో ఇది ప్రెజెంట్ టెస్టింగ్లో ఉంది. ప్లేయర్స్ డేటా వేరే వాళ్ళకి ఏమైనా పంపుతున్నారా లేకపోతే ఇది సేఫ్గా ఉంటుందా ఇంకా. ఎందుకంటే ఒకసారి ప్లేయర్స్ డేటా పంపుతున్నారు అని తెలిసినప్పుడే కదా ఇది బ్యాన్ చేసింది. సో ఇదే కదా మనకి మెయిన్ రీజను, మన డేటా ఇక్కడ సేఫ్గా ఉండటం లేదనేది మెయిన్ రీజన్, అందుకనే బ్యాన్ చేసింది. సో దీని మీద మళ్ళీ ఇంకెప్పుడు అన్బ్యాన్ అదే బ్యాన్ అవ్వకుండా ఉండటం కోసం ఒక్కసారి రీచెక్ చేసుకుంటున్నారు వాళ్ళు. నాకు తెలిసినంతవరకు అయితే పబ్జి మొబైల్ అనేది క్రిస్మస్ అంటే డిసెంబర్ 24-25 లోపు పక్కాగా ప్లేస్టోర్లో ఉంటుంది గాయస్. సో ఎవరు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పే మాటలు నమ్మకండి మీరు. పక్కాగా ఈ క్రిస్మస్ లోపల ఉంటుంది గాయస్, పక్కాగా ఉంటుంది. వీళ్ళు ఈ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని వీడియోస్ చేసుకుంటారు. దేనికంటే వీడియోస్ చేసుకుంటే ఛానల్ గ్రోత్ అవుతుంది కాబట్టి వీడియోస్ చేసుకుంటారు. సో గాయస్ ఇది నేను చెప్పాలనుకుంటే, ఎందుకంటే నేను ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఏడు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని చెప్తున్నారు. ఒక్కడ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు గాయస్. సో అందుకని చెప్పి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఈ 3 ఫేజెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు మనకి ప్లేస్టోర్లో పబ్జి మొబైల్ ఇండియా అనేది కనపడుతుంది గాయస్. ఇది జెన్యున్. ఓకే గాయస్, వీడియోని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్ గురించి నేను ఇంకో వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే గాయస్, ఉంటాను, బాయ్.